మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ వెంకట్. ఈ రోజు మన పొలిటికల్ పాయింట్ లో నా మీద విషం కక్కుతున్న నెటిజన్స్ కి నేను ఇచ్చే సమాధానం. మీరేదో అంటున్నారు, నేను ఒక పార్టీకి కొమ్ము కాసి మిగతా పార్టీలను ద్వేషిస్తూ మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరారని నేనేదో విషం చిమ్ముతున్నానని. నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తిన్న వేల కోట్లు అది పబ్లిక్ మనీ కాబట్టి నాకు గుండెలు మండి చెప్పా. చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు వెనకేసుకోవడం కాకుండా ఒక వర్గానికి, ఒక గొప్ప వర్గం అంటే మొత్తం కమ్మ వర్గం అని కాదు, కొంతమందికి మాత్రమే సంపదని దోచిపెడుతున్నాడు అని చెప్పి నేను వీడియోలు పెట్టాను. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కాదు, అవి వాళ్ళ ప్రవర్తన సరళి, ముఖ్యంగా నా భావజాలం మొత్తం కూడా రాజకీయం మార్చాలి, సమాజం మార్చాలి అంటూ చాలా మంది అంటున్నారు. ఎవరో రాధికా రెడ్డి అట, మహాతల్లి, సమాజం మార్పు, రాజకీయ మార్పు అవసరమని ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. నేను చెప్పడం అవసరం లేదు. ఎవడన్నా ఒక్కసారి ఇంగిత జ్ఞానం ఉన్నవాడు తన కులాన్ని దాటి తన మతాన్ని దాటి ఆలోచిస్తే ఈ రోజున భారత సమాజం రోజు రోజుకి దిగజారిపోతుందని తెలిసిపోద్ది. నీకు అర్థం కావట్లేదంటే కేవలం ఒక గుళ్ళో లేకపోతే ఒక ఊర్లో కూర్చొని ఎటువంటి ప్రపంచ జ్ఞానం తెలియకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళి ప్రపంచాన్ని చూడు, చైనాను చూడు, అభివృద్ధి చెందుతున్న ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని చూడు, చివరికి మలేసియా, ఇండోనేషియా, అవి కూడా మనకంటే ఉన్నతంగా బ్రతుకుతున్నాయి. ఈ రోజున భారత సమాజం, నువ్వే నీకు ఇంట్లో అన్ని సమకూరుస్తున్నారు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు, అందుకే నీకు తెలియట్లా. వెళ్ళి ఒక పేద ప్రజ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మీకు ఎలా ఉంటుందో. కష్టపడుతున్నారు ప్రజలు, సరైన విద్య లేదు, సరైన వైద్యం లేదు, గుండెలు మండి చేస్తున్న వీడియోలు నాకు టైం ఉండి చేయట్లా. 200 రూపాయలు లేక మా మదర్ని పోగొట్టుకున్నాను కాబట్టి అటువంటి దుస్థితి ఇంకొక ప్రజకి రాకూడదు అని చేస్తున్నా. చక్కటి రాజకీయం చేయొచ్చు, ఆనందకరమైన రాజకీయం చేయొచ్చు. రాజకీయం అనేది నన్ను అడిగితే నేను ఎందుకు రాజకీయంలో రాదలుచుకున్నానండి, ఎందుకంటే రాజకీయం అనేది అత్యంత సుఖమైన, అత్యంత ఆనందదాయకమైన వృత్తి నాకు తెలుసు. ఎందుకు తెలుసా? ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే ప్రజలని తన కన్నబిడ్డలుగా చేసుకుంటాడో, ఇంత పెద్ద రాష్ట్రాన్ని తన కన్నబిడ్డలుగా భావిస్తాడో, అప్పుడు ఆ కన్నబిడ్డల కోసం చేసే ప్రతి పనిలోనూ ఆనందం తునికిసలాడిద్ది. ఆనందం ఎప్పుడుంటుంది? మనకంటే బియాండ్ సర్వ్ చేసినప్పుడు ఉంటుంది. మీరు అక్కడ ఎన్ఆర్ఐగా కూర్చొని ఏదేదో చెప్తున్నారంటే ఏదేదో చెప్పట్లేదు తల్లి. నేను చెప్పేది అంతా కూడా రాష్ట్ర దేశ సేవ కోసం, ఆర్ మార్పు కోసం, సామాజిక మార్పు. మీకే అవసరం లేదో నేను చూసా, మా ఫ్రెండ్స్ల సర్కిల్లో చూసా, మా చుట్టూ ఉన్న సమాజంలో చూసా. విలువలు పడిపోయి థింకింగ్ తప్పు. ఎన్ఆర్ఐ ఇక్కడ నువ్వు అమెరికా గురించి గొప్పలు చెప్తున్నావు, గొప్పలు చెప్పటంలా, రామరాజ్యం ఉంది ఇక్కడ, రామరాజ్యం నేను చెప్తున్నాను. మీకు అక్కడ కూర్చొని ఏం తెలిసింది రామరాజ్యం అంటే ఏంటో? రామరాజ్యం అంటే ఒకప్పుడు రాముడు పరిపాలించిన భారతదేశంలో ఒక చాకరి కూడా అంత విలువ ఉంది. చాకలి మాటలు కూడా రాముడు విన్నాడు. అంటే అక్కడ సమతుల్యం ఉంది, సమసమాజం ఉంది, ప్రతి మనిషి ఈక్వల్గా బ్రతికాడు. ఈ రోజున డబ్బున్నోడు రాజకీయం ఎలా చేస్తున్నారు? డబ్బుల కోసం చేస్తున్నారు, లేకపోతే పదవుల కోసం, లేకపోతే ఒక బలం కోసం, అంటే అధికార బలం కోసం చేస్తున్నారు. అది కాదు, సమసమాజం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం చేసిన రాజకీయంలో దాంట్లో సంతృప్తి ఉంది, ఆనందం ఉంది. అటువంటి గొప్ప రాజకీయాన్ని, మార్పు తీసుకురాగలదు అని చెప్పి ఆ మార్పు కోసం నేను యుద్ధం చేస్తున్నా. నాకు కాస్త కోస్తో పవన్ కళ్యాణ్లో ఆ మార్పు తీసుకురాగలడన్న నమ్మకం ఉంది, అందుకని ఆయనకు సపోర్ట్ చేస్తున్నా. అంతేగాని నా కులస్థుడిని కాదు. నువ్వు రెడ్డి కులస్థురాలు కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నేను దూషిస్తున్నానని చెప్పి నా మీద ఎగేసుకుని పడుతున్నావు. అండ్ నాకు తెలుసు, నేను జీవితంలో చాలా చూసా, ఎవరైతే ఏదైతే సాధించలేరో, ఇంకొకటి సాధిస్తుంటే వాడి మీద విషం చిమ్మటం అనేది మానవ నైజం. నేనేమి, నువ్వు మీలాంటి వాళ్ళు 100,000 మంది నన్ను, వాడు ముక్కు బాగలేదు, ఒకడు తొక్క బాగలేదు, ఎవడే కావాలండి. నువ్వు నన్ను కోతి అన్నా కూడా నేను చాలా హ్యాపీ, ఎందుకంటే మా ముత్తాత తాత తాత ముత్తాతకి చాలా దగ్గరగా ఉన్నాను అని అనుకుంటా. అంతగా నేను ఎదిగాను. మీరేమి నా ఫిజికల్ ఫీచర్స్ గురించి ఏమి, మీరేం చెప్పినా నాకేమి, నేనేం బాధపడేవాడిని కాదు.
సో చివరికి ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్ మీరు అక్కడ కూర్చొని మీరు మాట్లాడేది ఏంది, ఎన్ఆర్ఐస్ ఇక్కడున్నా మా ఆస్తులు అక్కడే ఉన్నాయి. అన్నింటిలో ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది, నేను ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ ఎన్ ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్. ఇండియా అంటే నాకున్న ప్రేమలో లేక నాకున్న గౌరవంలో నాకున్న సేవ చేయాలన్న దాంట్లో వందల వంతు కూడా మీలో లేదని నేను ఘంటా పదంగా చెప్పగలను. ఎందుకంటే నాట్ దట్ ఇండియన్ నేవీలో పనిచేసానని కాదు, ప్రతి క్షణం ఇండియా భావి ఒకప్పుడు అద్భుతంగా ఎలిగిపోయిన భారతదేశాన్ని మళ్ళీ తీసుకురావాలి, నేను చావబోయే ముందు కొంతైనా మార్పు తీసుకురావాలి అని గుండెల నిండా ఇండియా మీద ప్రేమ ఉంది, భారతదేశం అంటే గౌరవం ఉంది, భారతదేశం అంటే భారతదేశాన్ని మళ్ళీ ఒకప్పటి పునరా వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలన్న ఒక ఆకాంక్ష ఉంది, ఆకాంక్ష ఉంది. సో అయినా కూడా మీరు నువ్వు ద్వేషిస్తాను, మీరు జస్ట్ బికాజ్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు విద్వేషం అని అంటే మీ ఇష్టం, అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కదా, నన్ను ఏం చేయలేదు. నేను ఎప్పుడు చెప్తాను ఉండ, వ్యక్తుల మీద నాకు ఎటువంటి కోపం కానీ విద్వేషం కానీ లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద మీరు కుమ్మరిస్తున్న ద్వేషాన్ని చూస్తే నాకు సిగ్గేస్తుంది. నేను చూస్తున్నా నెటిజన్స్ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి, ఎంతటి కోపం అంటే చిరంజీవి ఫ్యామిలీ అన్న మెగా ఫ్యామిలీ అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఏం చేశారా బాబు సమాజానికి, ఏ విధంగా నెగిటివ్గా చేయలేదు, కానీ విపరీతమైన కోపం విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు. మళ్ళీ పిహెచ్డీలు చేశారు, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎలాగ పెడుతున్నారు. దయచేసి మారండి రా బాబు, మారండి. కేవలం వాళ్ళని లేకపోతే అంతగా మీరు మారడానికి కష్టమైతే పవన్ కళ్యాణ్ రెడ్డి లేకపోతే పవన్ కళ్యాణ్ చౌదరి లేకపోతే చిరంజీవి రెడ్డి చిరంజీవి చౌదరి అని చదువుకోండి, అప్పుడన్నా మీకు వాళ్ళ మీద ప్రేమ కలిగిద్దేమో, లేకపోతే సమతుల్యంగా ఆలోచిస్తారేమో. కొద్దిగానా ఆలోచించి కులాన్ని నుంచి బయటకు వచ్చి, నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు పొగిడాను. ఎందుకో తెలుసా, ఎన్ని సంపద ఉన్నా ఇంకా ప్రజాసేవ చేయడానికి ఆయన ముందుకు వస్తున్నాడంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను అనుకోవట్లే ఆయన ఇంకా పోగేసుకుందామని వస్తున్నాడని, కానీ కేసుల నుంచి బయటకు రావడానికి వస్తున్నాడని నేను నమ్ముతున్నా. కాకపోతే అది కాదు, లేదు ఆయన ప్రజాసేవ కోసం వస్తే హ్యాట్స్ ఆఫ్ టు పవన్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాసేవ చేయడానికి ఎవరు వచ్చినా నేను వాళ్ళకి పాదాభివందనం చేస్తా, ఎందుకంటే మనకు అవసరం. ఒక మంచి లేడీస్ ఉన్నారు, నిజానికి ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు కూడా నాకు ఇష్టమైన లేడీస్ అండి, అంటే వెరీ క్వాలిటీ ఉంది వాళ్ళ ముగ్గురులో, ఎవడొచ్చినా కూడా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రవర్తన శైలి చుట్టుపక్కల గ్రూపిజము ఇదంతా కలిపి వాళ్ళని దొడ్డిదారిని తీసుకెళ్తుంది. సో దయచేసి ఒక్కసారన్నా పవన్ కళ్యాణ్ వైపు ఆలోచించి అప్పుడు మీరు విమర్శలు చేయండి. దయచేసి కువిమర్శలు చేయొద్దు, విమర్శలు చేయండి. ఎలా ఉండాలంటే నన్ను అభివృద్ధి చేసే విధంగా మీరు విమర్శలు చేస్తే నేను ఆస్వాదిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఈజ్ అన్నారా వెంకట యోసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.